మారిపోయారు కదా, మారిపోయారు, జెండా కండువ వేసుకున్నారు, డిబేట్లకు వస్తున్నారు, ఇంకా దాని గతం ఎందుకు లేండి, వర్తమానం చూద్దాం. వర్మ గారు కదా అంట, ఇప్పుడు ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే మా నాయకులపైన కార్యకర్తలపైన రోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా నేను విజయవాడలో ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి 42, 47, 50 సెగ్మెంట్ లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు కూడా మరి వాళ్ళు పగలగొట్టడం జరిగింది. నేను వెళ్ళా పార్టీ కార్యాలయాన్ని పగలగొడుతున్నారా? అవునండి, అవునండి. ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఈ రోజా? అంటే వాళ్ళ కార్పొరేటర్లు కూడా స్థానిక కార్పొరేటర్ గా ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే ఆ డివిజన్ యొక్క పార్టీ కార్యాలయం ఉన్నాయో వాటిలో పగలగొట్టడం జరుగుతూ ఉంది. అయితే నేను అంటే చెప్తా ఉన్నా వర్మ గారు, ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో మనం అందరం చూసాం. నిజంగా వీళ్ళు పారదర్శకంగా నిజంగా కేసులు పెట్టాలనుకున్నప్పుడు మిగతా 8 చోట్ల జరిగినటువంటి ఈఎంఎం ఎక్కడైతే మన బద్దలు కొట్టారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలా? టీడీపీ నాయకులు కూడా చాలా చోట్ల బద్దలు కొట్టారు కదా, వాళ్ళు కూడా ఒకటే చట్టం, ఎవరికైనా ఒకటే కదా. ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేశారు? కావాలని ప్రీప్లాన్ గా ఆయన టార్గెట్ చేశారు, అరెస్ట్ చేశారు. అది కూడా ఎప్పుడు? ఈవీఎం బద్దలు కొట్టిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత 307 పెట్టి కాదు లక్ష్మణ్, ఇప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళ గురించి కాదు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నారట సజ్జల గారు లాంటి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ భయం ఏమన్నా ఉందా? ఒక నిమిషం సార్, ఎవరైనా నిజంగా ఆరోపణలు చేయడం కదా, నిజంగానే మా నాయకులు ఎవరైనా సజ్జల గారు అవనియండి, రోజా గారు అవనియండి, వడల నాని గారు అవనియండి, ఆ గురువారు అమర్నాథ్ గారు అవనియండి, వీళ్ళు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళు నిజంగానే అవినీతి చేస్తే ఆయా శాఖలు ఎంత అవినీతి చేశారు, 8,000 కోట్లు అవినీతి చేశారు, ఏ రకంగా మనీ మరి ట్రాన్స్ఫర్ అయ్యింది, నా తవాల ద్వారా ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, ఆ డేటా డీటెయిల్స్ అంతా ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా, వాళ్ళకన్నది ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, వాళ్ళకన్నది వాళ్ళ చేతులు ప్రతి వ్యవస్థ ఉంది కాబట్టి ఖచ్చితంగా బయట తీయమని చెప్తూ ఉన్నా. ఎవరిని కూడా నిజంగా మా నాయకులు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని ఎవరైనా వృధా చేస్తే ఖచ్చితంగా అది సాక్ష్యం, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే పూర్తిగా కోర్టులో మా తరఫున లీగల్ మేము వెళ్తాం, కోర్టులో తెలుసుకుందాం ఎవరు తప్పులు చేస్తారు ఏంటంటే. ఎందుకంటే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, ఐఆర్ఆర్ వచ్చింది, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చింది, తర్వాత ఏపీ పైపర్ గ్రిడ్ వచ్చింది, అవన్నీ కూడా కోర్టుల కేసులు నడుస్తూ ఉన్నాయి కదా, ఏమి ఆగిపోలేదు. కాకపోతే ఒకటే సార్, ఏదైనా కోర్టులో ఇప్పుడు మనం తెలుసుకుందాం దాని మీద న్యాయ ఎవరైపు ఉన్నాయి, ఎవరు అవినీతి చేశారు అనేది. కానీ ఆరోపణలు చేయడం మీరు 8,000 కోట్లు అందాం కదా, పక్కా ఆధారంతో తీసుకొచ్చి ప్రజల ముందు కూర్చోబెట్టండి. ఓకే, ఎవరైనా అతిథులు కాదు. అంటే నాయకుడు అన్నవాడు కాదు, నాయకుడు అన్నవాడు పవన్ కళ్యాణ్లా ఉండాలి. ఆయన ఒక లేఖ రాయడం, కేడర్క లేఖ రాయడం, ప్రభుత్వం మీద నిందలు వేయొద్దు, అధికారుల మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడద్దు, అలా మాట్లాడితే ఎవరిని నేను క్షమించను, వేటు వేస్తాను అని చెప్పడం, ఇది కదా నాయకత్వం అంటున్నారు? లేదండి, ఆయన వ్యక్తిగతం ఇక్కడ ఏంటంటే, ఆయన జనసేన పార్టీ కూడా ఒక భాగం కాబట్టి ఆయన కాపాడుతూ ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీలో ఇప్పుడు రజనీ గారు ఉన్నారు, రజనీ గారు మన గుంటూరు నుంచి మిస్సింగ్ అయినటువంటి ఆడవాళ్ళ గురించి ఆవిడ కోర్టుకు వెళ్ళడం జరిగింది, అలాగే అక్కడ స్థానిక డిఎస్పీ గారితో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. దాంట్లో టీడీపీ నాయకులు కొంతమంది ట్రాప్ చేసి శివుడు రూపంలో, అంటే ఒక దైవత్వం తీసుకొచ్చి మీరు శివుడికి ప్రతిరూపం, శివుడు మిమ్మల్ని రమ్మంటా ఉన్నాడు, శివుడు మిమ్మల్ని ఆహ్వానించాలని ఇటువంటి ట్రాప్లో ముసుగులో అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఉమెన్ ట్రాఫింగ్ గురవుతూ ఉన్నారని, అందులో మెయిన్గా టీడీపీ నాయకులు ఉన్నారని ఆవిడ ఆ విధానం తీసుకెళ్లారు. సో మీరు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇటువంటి ఏమైనా ఉంటే మేము మాట్లాడతాం, ఇటు మీరు ఎక్కడ బహిరంగంగా మాట్లాడద్దు అని రజనీ గారితో మాట్లాడటం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు చాలా మంది కూడా టీడీపీ యొక్క విధానాలతో ఇసిసింది, ఇప్పుడు కూడా చాలా మంది బయటికి బహిరంగంగా మాట్లాడే పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని నేను చెప్పుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఈరోజు మేము కూటమిలో ఒక భాగంగా మేము ఉన్నాం, మా మధ్య ఒక ఒక ఏంటంటే ఒక గ్యాప్ వస్తుంది, అది మంచిది కాదని ఆయన ఆలోచించిన విధానం. అది వాళ్ళ అంతర్గత టీడీపీకి జనసేనకు ఉన్నటువంటి అంతర్గత సమస్య వాళ్ళు తీర్చుకుంటారు. ఇప్పుడు
తప్పు లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు కదా, మనం ప్రశ్నించే పార్టీ ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించండి అయినా అన్నప్పుడు కార్యకర్తలు ఆటోమేటిక్ అదే మైండ్ సెట్ లో ఉన్నారు. అంటే మేము అధికారంలో ఉన్నాము, అధికార భాగస్వాములో ఉన్నాము, సమాధానం మేము చెప్పాలి, మేము ప్రశ్నించకూడదు అనే విధానంలో పక్కనలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము ప్రశ్నించొద్దు, మన సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 4 రోజులు కూడా అవ్వలేదు కదా, కొంచెం సమన్వయం పాటించండి అని కార్యకర్తలు వాళ్ళ నాయకులకి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడం జరిగింది. తప్పు లేదండి అది. ఓకే అరుణ గారు, అదే దాని అర్థం సార్? నా అర్థం ఏంటి, మా పార్టీ అర్థం ఏంటో నేను క్లియర్ గా చెప్పానండి. ఆయన చెప్పారు కదా, మీ అన్నయ్య కొంత సమయం కావాలి ఏ ప్రభుత్వం అయినా సరే నిలదొక్కోవడానికి అని. మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాలు టైం ఇచ్చామండి. 2 సంవత్సరాల తర్వాతే వాయిస్ రేజ్ చేసాం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పనులకు నచ్చక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలను గురించి. అంతే తప్ప వెంటనే అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా మాకు చేంజెస్ కనిపించాలి, వెంటనే చేసేసారని చెప్పేసి మేము అప్పట్లో క్వశ్చన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతి ఇప్పుడు అపోజిట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి అంత టైం ఇచ్చిన వాళ్ళం మేము. ఇప్పుడు సొంత పార్టీకి పైగా అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు స్థితిగతులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఈ టైంలో ఇంకా కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే కోఆర్డినేట్ అయి వెళ్ళాలి. లీడర్ కి క్యాడర్ కి మధ్య కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ కోఆర్డినేషన్ మిస్ అయితే ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆశించిన ఫలితాలను సాధించడంలో వెనకడుగేస్తామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి డెఫినెట్ గా లీడర్ తో కోఆర్డినేట్ అయ్యే క్యాడర్ వెళ్ళాలి. అది అధికారంలో ఉండనివ్వండి, ప్రతిపక్షంలో ఉండనివ్వండి. ఒక్క నిమిషం, కృష్ణాంజనేయ గారు ఏదో అడుగుతున్నారు. అరుణ గారు మిమ్మల్ని కృష్ణాంజనేయ గారు అడగండి. అరుణ గారిని అడగటం అని కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అప్పుడని కాదండి, ఎప్పుడైనా సరే పాలిటిక్స్ లో కొంత అతను ఒక రోల్ మోడల్ గా ఉండటానికి ప్రయత్నమే చేస్తున్నాడు. అది దానివల్ల నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాలు నేను కూడా చెప్పాను. ఎందుకంటే మీరు 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించకపోవటం ఒక్కటే కాదండి, వాళ్ళని విమర్శలు చేయటం ఒక్కటే కాదు, పొగిడారు కూడా. దాని కారణాలు కూడా చెప్పారు, మేము మంచి చేస్తే పొగుడతాము. ఇంకొకటి కూడా చెప్పారు, అసలు మీరు అద్భుతమైనటువంటి పాలన ఇస్తే నేను రాజకీయాలు వదిలిపెట్టి సినిమాలు కూడా తీసుకుంటాను కూడా చెప్పాను. అంటే ప్రాక్టికల్ మ్యాన్ అండి. రాజకీయాల్లో ఇలా ప్రాక్టికాలిటీ సక్సెస్ అయింది అని అనుకోలేము, కానీ ఇలాంటి ప్రాక్టికాలిటీ వల్ల ఆయనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆయన మిగతా వాళ్ళందరికన్నా ఈ రోజున రియల్ హీరోగా పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి అలాంటి పాలిటిక్స్ కూడా ప్రజలు ఆమోదిస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అందుకనే మిగతా రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా, నేను ఒకటి చెప్తాను, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు అంటే మీరు గమనిస్తే సజ్జా అదే ఆయన ఒప్పుకుంటారో లేదో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని వాళ్ళతో కూడా ట్రోల్ చేస్తున్నారండి ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు అనంటే ఏం చేశారు మీరు, రెడ్ బుక్ ఎక్కడికి పోయింది, తెరవండి, లేదంటే మొత్తం ఏమైనా మడిచేసి లోపల పెట్టారా, ఇవన్నీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వెంటనే మనం అధికారంలోకి వచ్చాం, వాడిని కొట్టండి, వీడిని తన్నండి, వీడిని లోపలేయండి, ఐఏఎస్ ఆఫీసర్ని మీరు తీసుకోవద్దు, వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలో కూడా వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు, నారా లోకేష్ ఏం చేయాలో కూడా డిక్టేట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా తన కార్యకర్తలు ఎలా అదుపులో ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అదే